తెలంగాణలోను పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది బీజేపీ. అందులో భాగంగా నేడు పోలింగ్ బూత్ సమ్మేళనాలను ఏర్పాటు చేసింది. వీటిని ఉద్దేశించి వర్చువల్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేశారు. గద్వాల నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏ స్థాయిలో పోరాటం చేయొచ్చో ఎంతవరకు రాణించగలమో తెలుస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలను బలోపేతం చేయడానికి బీజేపీ పొనుకుంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ బూత్ అధ్యక్షుల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి డీకే అరుణ, ప్రస్తుతం బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు డీకే అరుణ గారు గద్వాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడిన డీకే అరుణ కూతురు సిద్ధార్థ గారు ఉన్నారు. మేడం చెప్పండి, గద్వాల నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, పబ్లిక్ మీరు ఎటువంటి మొబిలైజేషన్ చేస్తున్నారు? ఇది వల్ల బూత్ కమిటీ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కాదు, మనకు టోటల్గా 303 బూతులు ఉన్నాయి. దానికి సంబంధించి బూత్ కమిటీలు అనేది పార్టీ కోసం సిద్ధంగా పనిచేసిన కార్యకర్తలందరూ ఈ బూత్ కమిటీస్లలో ఉన్నారు. సో ప్రతి కమిటీ ప్రతి బూత్కి 22 మంది, అంటే మొత్తం గద్వాల మొత్తం 6,666 మంది పార్టీ కార్యకర్తలు బూత్ కమిటీ మెంబర్స్ ఈ బూత్ వరకే. వాళ్ళందరూ వాళ్ళు మొబిలైజ్ అవుతున్నారు. అందరు తప్పకుండా ఇక్కడ చాలా వరకు హాల్ ఫుల్ అయిపోయింది, అందరూ వస్తున్నారు. చాలా భారీ ఎత్తున కార్యకర్తల బూత్ కమిటీ మీటింగ్ ఇది. ప్రస్తుతం వర్చువల్ మీటింగ్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వర్చువల్ మీటింగ్ లో నడ్డా గారి సమావేశం ఏ విధంగా ఉండబోతుంది? ఇవాళ వర్చువల్ మీటింగ్ లైవ్, నడ్డా గారు డైరెక్ట్గా ప్రతి అన్ని 119 అసెంబ్లీల ఇదే టైంలో అన్ని 119 అసెంబ్లీలో ఈ బూత్ కమిటీ సమావేశం జరుగుతుంది. దానికి నడ్డా గారు ప్రతి ఒకరిని లైవ్ వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళతో చూడడమే కాకుండా వాళ్ళు మమ్మల్ని చూడడం కూడా ఉంటుంది. సో తప్పకుండా ఒక్కొక్క అసెంబ్లీలో ఎవరినైనా మాట్లాడడం, వాళ్ళు బూత్ కమిటీస్ వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా పనిచేయాలా, పార్టీ పథకాల గురించి, పార్టీ ఏ విధంగా చేసింది, తెలంగాణ కోసం ఏ విధంగా చేసింది, ప్రతి కింది స్థాయి నుంచి ప్రతి కార్యకర్తకి పార్టీ ఏం చేసింది మన రాష్ట్రం కనే దానిపైన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో తెలియాలనే దానిపైన మన కమిటీ మెంబర్స్కి పార్టీ పైన అవగాహన, పార్టీ చేసిన పనులు, బూత్ కమిటీ వాళ్ళ బూత్ కమిటీ మెంబర్స్ వాళ్ళ పాత్ర దానిపైన డీటెయిలింగ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాదాపు వారం 10 రోజుల నుంచి మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు, అక్కడ నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగా ఉంది. స్టార్టింగ్లో బూత్ కమిటీ లేచినప్పుడు వాళ్ళు సరిలే ఏదో చేస్తున్నారు అనుకున్నాం, కానీ గ్రామంలో తిరిగినప్పుడు కానీ టౌన్లో కానీ వాళ్ళు వాళ్ళుగా ఫోన్ చేసి ఒక ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చింది యువకులలో కూడా చాలామంది. అక్క మేము పని చేస్తాము, అమ్మ మేము వచ్చి చేస్తాము, మమ్మల్ని మీ కమిటీలలో తీసుకొని చాలామంది వాళ్ళు వాళ్ళుగా ముందొచ్చి మేము వచ్చి పార్టీ కోసం పనిచేస్తామని రావడం జరుగుతుంది. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ పార్టీ పరంగా కావచ్చు లేకుంటే గద్వాల్ కాన్ఫరెన్స్ పరంగా మీరు ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ అనేది ఇంకా ఇప్పుడు మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడైనా వస్తాయి అన్నట్టుగా సిద్ధంగా పనిచేస్తున్నారు. పార్టీ కాడర్స్ కింది స్థాయి నుంచి చాలా మోటివేటెడ్ ఉన్నారు. ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ని ఏ విధంగా అయినా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎట్లాగైనా వాళ్ళ సహాయం చేయడం కానీ వాళ్ళకి సిద్ధంగా ఉండేటచ్చు బీజేపీ ప్రజల కోసం పనిచేయాలన్న మెసేజ్ తోటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్కి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా వాళ్ళంతా డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతుంది. ఈ మీటింగ్లో నడ్డా గారి సందేశం ఏ విధంగా ఉండబోతుంది మరి కొద్దిసేపులో తెలిసే అవకాశం ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ జెండా ఎగరాలని ఒక ధ్యేయంతో వీళ్ళంతా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 గద్వాల్ నుండి.